Hi Andy, welcome back to my channel Rainbow, the colors of life. Please subscribe to my channel. Ee roju video lo ento different ga tasty ga unde dondakaya pesarapappu curry ela tayar cheyalo chuddam. Idi regular ga chesukune dondakaya curry kante kuda ento tasty ga untundi. Ee curry kosam munduga manam pesarapappu nanabettukovali. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ వరకు పెసరపప్పు వేసుకున్నాను. వీటిని వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. మనం దొండకాయలు కట్ చేసే గ్యాప్లో ఈ పెసరపప్పు అనేది నానిపోతుంది. ఒక కళాయి తీసుకొని దాంట్లో కూరకి సరిపడంత ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాతకి పోపు వేసుకుందాం. పోపు కోసం ఇక్కడ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆయిల్ ఈ దొండకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి ఫ్రై అయిపోవాలి. ఈ దొండకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ దొండకాయ పీసెస్ ఆయిల్లో ఫ్రై అవ్వడం కోసం కాసేపు మూత పెడతాము. ఇప్పుడు మూత తీసి చూసాను. ఈ ఆయిల్లో ఈ దొండకాయ ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టిన పెసరపప్పులో వాటర్ అంతా తీసేసి పెసరపప్పు కర్రీలో యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు కొంచెం ఉడకడం కోసం మరి కాసేపు మూత పెట్టుకుంటా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పెసరపప్పు ఉడికిపోయింది, ఆయిల్లో బాగా ఫ్రై అయింది కూడా. ఇలా అయితే సరిపోతుంది. ఇలా దొండకాయ పెసరపప్పు రెండు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలను యాడ్ చేద్దాం. ఒక 5-6 వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వాటిని కొంచెం క్రష్ చేసుకోవాలి. ఇలా ఇలా చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు కర్రీలో యాడ్ చేద్దాం. ఈ కర్రీలో మనం వెల్లుల్లిపాయ కారం వేస్తున్నాము. అందుకనేసేసి వెల్లుల్లిపాయలు ఇలా క్రష్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. ఇప్పుడు కూరకి సరిపడ్డంత కారం వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవరు బాగా కర్రీకి పట్టేటట్లు కారం వేసుకున్నాక కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం కలుపుకుంటూ. ఇలా ఫ్రై అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ.